నిన్నే చూసా నేను, వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే మొన్న వారికి ఇంటర్వ్యూ లభించలేదండి. అమిత్ షా గారు ఇంకా ఢిల్లీ మంత్రులు లభించలేదు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు అనుమతి ఇంటర్వ్యూ లభించలేదు. ఇట్లా ఎన్ని చూస్తే నాకు, అలాగే మనకి ఈ కోల్ శాఖ మంత్రి అంటే దేనికి వెళ్ళి నేను అంటే విన్నది ఎంతవరకు మనకి తెలియదు, కానీ విన్నది ఏముంటుందంటే మన మీద కేసు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదు. నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి బలంగా మాట్లాడలేను నా పై స్థాయి వ్యక్తులతోటి. ఏదన్నా మాట్లాడితే నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిర్వీర్యం చేసేటప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేను. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఎంత న్యాయం జరుగుద్ది అనేది సందేహాత్మకమే. నాకు జగన్ రెడ్డి గారు కానీ శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు, చట్టాలని సంరక్షించాల్సిన ముఖ్యమంత్రులు, సొంత చిన్నాన్న కిరాతకంగా మెడకోసి చంపేస్తే అప్పట్లో తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వం చేయించింది అన్న లేపిన వాళ్ళు, లేదంటే కోడికత్తితో దాడి చేశారు నా మీద, మరి ఆ రోజు అవి మాట్లాడి ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించమని వాళ్ళు అన్నారు. అప్పుడు సొంత చిన్నాన్న చనిపోతే మాకు నమ్మకం లేదు ఆ రోజు అన్నారు. మరి ఈరోజు వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ మీద విచారణ జరిపించవచ్చు కదా, దోషులు ఎవరో పట్టుకోవచ్చు కదా. కోడికత్తితో దాడి చేసిన అబ్బాయి, ఆ రోజు నేను గవర్నర్ నరసింహన్ గారు కూడా మేము ఆంధ్ర అంటే ఆయన భరోసా ఇచ్చారు జగన్ గారికి. మరి ఈరోజున అందరూ ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత మర్చిపోయారు, కన్వీనియంట్గా వాళ్ళు మర్చిపోయారమ్మగా, నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. ఓకే, ఎందుకు మర్చిపోను అంటే మీరు చట్టాలను సంరక్షించాల్సిన వాళ్ళు, మీరు అలా కన్వీనియంట్గా ఉండబట్టే మీ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక పత్రికా విలేకరి మీద దాడి చేయగలడు, ఒక మహిళ అధికారిని మీద దాడి చేయగలడు, మీ ఎమ్మెల్యే ఇంకొకళ్ళు ఎక్కడో మన తూర్పుగోదావరిలో అత్యంత కిరాతకంగా రోడ్డు మీద వెళ్తుంటే పొడి చేయగలరు, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? మీరు క్రైమ్ని వెనక్కి వేసుకొస్తే మీ మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు కూడా అవే చేస్తారు. ఇవి నా సొంత సమస్య కాదు, ఇది మన సమాజ సమస్య. ఇది మనం ఎన్నుకునే వ్యక్తులు నేరాలతోటో ఆర్థిక నేరాలు కానీ వీళ్ళైతే మనకి భయంతో మనం ఈరోజు అడిగిపడి ఉన్నాం. మనం నేను చాలామంది ప్రజల్లాగా పిరికితనంతో బతకడానికి అయితే నేను లేను, నేను అలా పుట్టలేదు కూడా, విసుగున్నా పిరికితనంతో. ఎందుకంటే వీళ్ళనంటే మళ్ళీ మన మీద అదే అంటారేమో, వీళ్ళనంటే విసిగిపోయాను దశాబ్దాలు చిన్నప్పటి నుంచి చూసి చూసి. గోపాల నగరంలో పెరిగి ఆ ఇళ్లలో పెరిగినప్పటి నుంచి విసుగున్నాను, భయం పిరికితనం చిరాకు నాకు. అంటే గెలవడం కోసం గడ్డి తినేస్తావా, కక్కుర్తి పడిపోతావా, కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం? నాకు చిరాకు. నాకు నేను అందరిలాగా పిరికితనంతో తల ఉంచుకొని బతికే వ్యక్తిని కాదు. నేను మంచో చెడో సాధిస్తానో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయేటప్పుడు మట్టుకు నేను చాలా ధైర్యంగా చచ్చిపోగలను, భగవంతుడి కళ్ళల్లో చూసి చచ్చిపోగలను.